ప్రైవేట్ యాజమాన్యాలు ముందస్తుగా స్వచ్ఛతంగా బంధును ప్రకటించారు. ప్రభుత్వ ప్రైవేట్ కళాశాల విద్యార్థులతో నెహ్రూ పార్క్ నుండి బస్ స్టాండ్ చౌరస్తాల వరకు నిరసన ర్యాలీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి ధర్మభిక్ష మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు కనీస మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయాలని, అలాగే పెండింగ్ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నూతన జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ 2022 రద్దు చేయాలని, విద్యా వ్యాపారీకరణ కాషాయీకరణ వామపక్ష విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకురావచ్చని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన బస్ పాస్ ఛార్జీలను తగ్గించి విద్యార్థులందరికీ ఉచితంగా బస్ పాస్లు అందించాలని, పాఠశాలలు ప్రారంభమైన నెల రోజులు దాటినా ఇప్పటికే చాలా ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వకపోవడం, యూనిఫామ్లు అందించకపోవడం సిగ్గుచేటని, పాఠశాలలకు సరిపడ నిధులు విడుదల చేసి ప్రభుత్వం పాఠశాలలో మౌలిక సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు తొలగించిన 28,000 మంది పారిశుద్ధ కార్మికులను వెంటనే తిరిగి నియమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వామపక్ష విద్యార్థుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో, అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలో ఉన్నటువంటి, అదేవిధంగా ప్రైవేటు కార్యాలయంలో సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము రాష్ట్రంలో మద్దతు పెట్టడం భాగంగా ఈరోజు జనగామ ఉన్నటువంటి అనేక అన్ని విద్యా సమస్యలు బంద్ చేసి ఈరోజు స్థానిక చౌరస్తాలకు ర్యాలీగా రావడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తుంది ఏంటంటే, తక్షణమే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి, అదేవిధంగా పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి, పాఠ పుస్తకాలు అందించాలి, అదేవిధంగా యూనిఫామ్స్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దేని వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్, అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆఫీస్లో, అదేవిధంగా జిల్లా అసెంబ్లీ కార్యక్రమాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. ఎస్ఎఫ్ఐ జిల్లా కలెక్టర్ ధర్మభిక్ష.